एसीपी सिद्धार्थ, हाय। आधा पर से शेक हैंड्स करीम। ఇది ముస్లిం చేసా నాకే చేయన్న ఒకటే వద్దు ఓకే చిత్తూరు సర్దార్ హైదరాబాద్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ సిటీలో నీకు నెట్వర్క్ బాగుందని నాకు తెలిసిందే అతన్ని పట్టుకోవడానికి నీ కోఆపరేషన్ మాకు కావాలి కోఆపరేషన్ పనిష్మెంట్ స్టాండ్ అప్ గుడ్ బై క్రైమ్ డౌన్ గుడ్ బై సిఐడి జంప్ Goodbye. ఇది కోఆపరేషన్ మన డిపార్ట్మెంట్ లో లేనిదే చెప్పేవాడు హిందువా ముస్లిమా అని చూడకుండా ఇవి చెప్పింది చేస్తున్నాయి వీటితో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ Come on guys get ready take the positions come on He's hurt. ఇతను మనకి హెల్ప్ చేయడు ఇప్పటికీ లేట్ అయిపోయింది భవానీ లైన్ లో పిలవండి ఫోర్ మెంబర్స్ స్ప్లిట్ అవ్వండి మీకు డౌట్ వచ్చిన పబ్బు బారు క్లబ్ ఏదైనా సరే రేట్ చేయండి వాళ్ళ గ్రూప్ లో ఒక్కడు దొరికినా సరే మిగతా వాళ్ళు దొరుకుతారు ఫోన్ హలో అమ్మ ఫోన్ చేసావా అవునరా నిన్ను డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను కానీ మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు అందుకే చేశాను ఇప్పుడే వస్తున్నానమ్మా అదే అర్థం కావట్లేదు రోజులాగే ఈ రోజు కూడా వార్తలు చదివి వినిపించాను ఏముంది దీంట్లో తేదీల్లో మార్పే కానీ వార్తల్లో మార్పులు ఏమి ఉండవు కదా అవే బ్లాస్టింగ్లు అవే మర్డర్లు ఈ రోజు ఎందుకు ఇలా టెన్షన్ అయ్యాడో అర్థం కావట్లేదు ఈ నాలుగేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదురా ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు కానీ చెప్పలేకపోయారు సిద్ధు ఆయన బాధ చూసి తట్టుకోలేకపోయానురా సిద్ధార్థ ఏంటి ఇలా చేసావు మీ యంగ్స్టర్స్ కి ఉత్సాహం ఎక్కువ ఉంటుందని తెలుసు కానీ ఒక ఎస్ఐని తీసుకొచ్చి లోపలిస్తే ఎలాగయ్యా సార్ అతను వాళ్ళకెళ్ళి మీడియాకి తెలిస్తే హాట్ మ్యాటర్ అవుతుంది 24 అవర్స్ ఫ్లాష్ లైన్స్ వేస్తారు అది జరగక ముందే ఆ ఎస్ఐ నా దగ్గర తీసుకురా సరే సార్ అలాగే డీజీపీ గారు నేను తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటారని నాకు ముందే తెలుసు వెళ్ళి వేడిగా కాఫీ పట్టరా ఏంటి అలా చూస్తున్నా పోలీస్ అయినంత మాత్రాన ఆడదాను కదా ఆడతాను లేదా వెళ్ళే కాఫీ పట్టరావే కాఫీ ఎందుకు కూల్ డ్రింక్ తాగుతాం పద కూల్ డ్రింక్లు అంతా మనకు పడవు దారిలో వైన్ షాప్ దగ్గర ఆపు పదా ఏంటి అలా చూస్తున్నా లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి నీలాగే 24 గంటలు డ్యూటీ అంటే మనకు కుదరదమ్మా ఈ ఉద్యోగం చేసేదే డబ్బులు సంపాదించడం కోసం నేను చూడు ఓ మామూలు ఎస్ఐని జూబ్లీస్లో పెద్ద బంగ్లా కట్టించా నువ్వు నా పై ఆఫీసర్వి ఏసీపీ అయినా సొంత ఇల్లు కూడా లేదు సిన్సియర్గా డ్యూటీ చేస్తే కిరీటాలు ఎవరో పెట్టరమ్మా ట్రాన్స్ఫర్లు తప్ప నన్ను లోపలేసావు ఏమైంది 24 గంటలు అవ్వలేదు వదిలేయమని ఫోన్ వచ్చింది ఎందుకనుకుంటున్నా నా ఎరగాలి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదంతా పవర్ గేమ్ ఇలాంటి వాడు మధ్యలోకి వచ్చారనుకో ఇదో మసి మసి అయిపోతారు న్యాయం ధర్మం అంటూ మీ నాన్న ఏమయ్యాడు హాస్పిటల్ ఇల్లు షటిల్ సర్వీస్ చేస్తున్నాడు ఆని చూసైనా బుద్ధి రాలేదట్రా నీకు
యాక్సిడెంట్ లో పోయారని కేస్ ఫైల్ చేయండి. నేను రోజు ఈ పులిసేర మీద కూర్చొని ఎందుకు పూజ చేస్తాను తెలుసా? బతుకున్న పులి మీద కూర్చుంటే తినేస్తుందని. నా మీద గురువుగారికి ఎంత ప్రేమ. అవి కూడా నాకు గింజలు ఉన్నాయి, తీసేసి తింటా. నేను తీసి తినకూడదా? తినకూడదు. ఏ, నేను తింటే ఆరోగ్యం, నువ్వు తింటే అనారోగ్యం. సరే, పెట్టబోతు పెట్టబోయారు కానీ పెళ్ళి అవుతులేదు చెప్పండి. ఏమైంది గురుగారు? పెళ్ళి అవుతుంది కానీ నీకు వచ్చే పెళ్ళం కానీ కాదు. మరి ఎవరు వస్తారు? మూడోది లేచిందో లేచిపోయిన బాబుతో వస్తారు. గురుగారు, దేశం మీద అందరికీ బాగా చెప్తారు జాతకం, నాకెందుకు ఇంత దరిద్రం చెప్తారు? నీ జాతకం అలా తగలడింది కనుక. తప్పు నా జాతకానికి కాదు, మిమ్మల్ని అడిగానే దాంది. అసలు అయినా ఈ మధ్య నేను అనుకునే బ్రహ్మాండం జరుగుతుంది గురుగారు. ఏమనుకున్నావేంటి? అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయి అనుకున్నాను, కూలిపోయాయి. వేరే పని చచ్చిపోతాను అనుకున్నాను, చచ్చిపోయాడు. సునామీ వస్తుంది అనుకున్నాను, వచ్చింది. ఇవన్నీ పేపర్లో వార్తలు చూశాక అనుకున్నావా? అసలు అంతెందుకు? ఇప్పుడేమనుకున్నాను తెలుసా? ఈ పుచ్చకాయ నాకు పెట్టాలనుకున్నాను, పెట్టలేదు. తప్పావు. నీకు పెడదాం అనుకున్నా, తిను. వీడితో రివర్సల్ వస్తే కానీ వర్కౌట్ అవ్వదు. గింజలున్నాయి నాకే, గింజలు లేని నాకే. అందరికీ నమస్కారం. మీరందరూ ఎవరి గొంతు వినాలని ఇంత ఉత్సాహంగా వచ్చారో నాకు తెలుసు. నాలుగేళ్లుగా మీకు వినపడని ఆ గొంతు శ్రీ కేవీ గారిది. ఆయన ఈరోజు మన భాగ్యనగరానికి రావటం మన అదృష్టం. ప్రపంచంలో ఉన్న గాయకులందరూ ఒకవైపు అయితే శ్రీ కేవీ గారు ఇంకొక వైపు. ఆయన్ని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గివ్ ఎ వార్మ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. కుమారి అనూష నా గురించి చాలా గొప్పగా చెప్పింది. అసలు నా దృష్టిలో గొప్పవాళ్ళెవరో తెలుసా? రైలు కనిపెట్టినవాడు, విమానం కనిపెట్టినవాడు, టెలిఫోన్ కనిపెట్టినవాడు. విచిత్రం ఏమిటంటే వీళ్ళెవ్వరూ భారతీయులు కారు. విదేశీయులందరూ ఇలా కొత్తవి కనిపెడుతూ ఉంటే భారతీయులు మాత్రం పిల్లల్ని కనిపెడుతున్నారు. ఇదేనా మన భారతీయుల ప్రత్యేకత? కాదు. పశువులు పిల్లలు దేనికి తలాడిస్తారు? ఆ సంగీతం మన భారతీయుల సొంతం. వర్షంలో నడిస్తే మనిషి తడుస్తాడు, సంగీత వర్షంలో తరిస్తే మనసు తడుస్తుంది. నేను ఇన్నాళ్ళు చాలా పాడేశాను, ఇక చాలే అని మీరెక్కడంటారో అన్న భయంతో హిమాలయాలకు వెళ్ళిపోయాను. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చానో తెలుసా? వేప చెట్టు మన దేశంలోనే పుట్టిందని నమ్మించాల్సిన రోజులు దాపురించాయి. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందింది ద్వారకా నగరంలోనే అని నాసావాడు చెప్తే గాని ప్రపంచం నమ్మడం లేదు. రేపు సరిగమలు కూడా ఇక్కడ పుట్టలేదు, అమెరికాలో పుట్టాయన్న పుకార్ లేపుతారేమోనన్న భయంతో తిరిగి వచ్చాను. చప్పట్లలో రెండు రకాలు. మీరు ఫీల్ అయి కొట్టే చప్పట్లు, నేను ఫీల్ అవుతాను అని కొట్టే చప్పట్లు. సౌండ్ వింటే మీరు ఫీల్ అయి కొట్టినట్టుంది, నేను ఫీల్ అయి పడతాను. ఇంకెన్నాళ్ళు ఇలా సైడ్ ట్రాక్ నడుపుతారా? లుక్ ఇచ్చామా, లైన్ వేసామా, పికప్ చేసామా, డ్రాప్ చేసామా, అలా ఉండాలి. ఎరా, అవునరా మావా, ఆ అమ్మాయి కోసం గ్యాస్ సిలిండర్ క్యూలా బోల్డ్, అంతమంది లైన్లో ఉన్నారా, తొందరగా వెళ్ళో చెప్పారా? చెప్పాలా, చెప్పించాలా? అరే సిద్ధు. హాయ్ సిద్ధు. గుడ్ మార్నింగ్ సిద్ధు. గుడ్ మార్నింగ్. ఏంటి అను, ఒకరినొకరు చూసుకుంటూ లైఫ్ అంతా గడిపేస్తారా? అతను చెప్పేలా లేడు, కనీసం నువ్వైనా ఐ లవ్ యూ చెప్పవే. చెప్పొచ్చే, కానీ మనం ముందు చెప్తే లోకు వద్దాం, వాళ్ళతోనే చెప్పించాలి.
అప్పుడు మనం ప్లే చేయొచ్చు. ఏంటి నిషా, నిన్న శ్రీకాంత్ కాఫీ డేలో కనిపించావు, అంతలోనే రఘు బోర్ కొట్టేశాడా? వాడికి బోర్ కొట్టింది, ఎంతసేపు పార్టీలకి పబ్బులకి అని చెప్పి పర్సు ఖాళీ చేయించిన తప్ప అసలు మ్యాటర్కి రావట్లేదు. మరి వీళ్ళ సంగతి సరేరా, ఇంతకు నీ సంగతి ఏంటి? నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమిస్తూనే ఉంది. డైరెక్ట్ గా చెప్పను కానీ మీకు ఒక క్లూ ఇస్తా. ఇవ్వాలంటారా? నన్ను ప్రేమించే అమ్మాయి కుడి చేతి మణికట్టు మీద ఒక పుట్టు మచ్చ ఉంటుంది. మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం, మర్చిపోకు రే. ఓకే సిద్ధు. హలో. ఏంటి మా ఫ్రెండ్స్ ముందు అలా చేసావు? అలా చేయకపోతే నువ్వు నాకు ఫోన్ చేసేదానివా? సరే, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఫోన్లోనే చెప్పాలా లేకపోతే నేరుగా వచ్చి చెప్పచ్చు అనుకుంటాను? ఎప్పుడు, ఎక్కడ? రేపు మార్నింగ్ డాన్స్ క్లాస్. నిజంగా వస్తావా? పక్కా. ఓకే, బాయ్. రాజేష్, సిద్ధు రాలేదా? రాలేదు, ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ కనిపిస్తే ఏమైనా చెప్పమంటావాను? థ్యాంక్స్, బాయ్. ఓకే బాయ్. From Isaac, you wanted on the stage. Siddharth, ikkada mee kosam evaru edur chustunnaru? Hi. Hi. What have you talk. If you don't mind, nadustu maatladukundama? Sure. Ee naalugellu em ayipoyo? Nenu ikkade chaalu unnaga. Ippudu ekkada untunna? Hyderabad lone untunna. Naalugellu tarvata kalisam. నేను ఎలా ఉన్నాను అడగవేంటి? జుట్టు దీనికి ముందు కన్నా తగ్గించావు కానీ మాటలేం తగ్గల. లిప్స్టిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నావు. ఆపు నాయనా, మాటే కాదు, నువ్వు కూడా ఏం మారలా. అసలేం మారలేదా? అప్పుడు ఆటల దగ్గర కనిపించేవాడివి, ఇప్పుడు పాటల దగ్గర కనిపిస్తున్నావు. నేను సరే కానీ నువ్వేంటి ఇక్కడ? డోంట్ మైండ్, చెప్పలేదు కదా మా అన్నయ్యకి మ్యూజిక్ కంపెనీ ఉంది, కేవీ గారి పాటలన్నీ అన్నయ్య రిలీజ్ చేస్తారు. నిజమా? ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కేవీ. నిజమా? పద, ఇంట్రొడ్యూస్ చేస్తాను. షూర్. కేవీ గారు, ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది సార్. And you are the best. Thanks. Sir, ఇతన్ సిద్ధార్థ్ నా క్లోజ్ ఫ్రెండ్, మీ వీరాభిమాని. నమస్కారం సార్. నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్. నా పాటల్లో నీకు ఏది ఇష్టం? కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. ఈ కవితను పాటగా మలిచి ఎప్పుడో చిన్నప్పుడు పాడాను. కుర్రాడివి. నా చిన్నప్పటి పాట నీకెలా తెలుసు? మీరు చిన్నప్పుడు గుడిలో పాడిన పాట మా నాన్నగారు రికార్డ్ చేశారు సార్. అది ఆయన రోజూ వింటూ ఉంటారు. అది విని నేను కూడా మీ అభిమాని అయ్యాను సార్. కేవీ గారు, చూసారా మీ గొంతు ఆ తరం నుంచి ఈ తరం దాకా సజీవంగా ఉంది. ఆ చిన్నప్పటి నా గొంతు వినాలనుంది. ఆ క్యాసెట్ తెచ్చివ్వగలవా? రేపు సిద్ధుని ఆ క్యాసెట్ని తీసుకొచ్చే బాధ్యత నాది. నిజంగా? నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు మీకోసం ఎదురు చూస్తాను, తప్పకుండా రావాలి. షూర్ సార్. నమస్కారం. అను వెళ్ళమా? ఓకే సిద్ధు. ఓకే. ఈ నాలుగేళ్ళు ఏమైపోయావు? 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 ఈ నాలుగేళ్ళు ఏమైపోయావు?
హలో నేను ప్రభుని సార్.